Hi friends, welcome back to our channel Divya Badam and I hope you all are doing good. Friends, today topic have, has and had. ఈ బోర్డింటిని యూస్ చేసి మనం ఫ్రెండ్స్ తో ఎలా ప్రాక్టీస్ చేయాలో ఈ క్లాస్ లో మనం ప్రాక్టీస్ చేద్దాము. Today again I invited my friend Murali Krishna. So we have to practice have, has and had. So already have, had and has గురించి మీరు ప్రీవియస్ క్లాసెస్ లో ఆల్్రెడీ విన్నారు. సో హావ్ అంటే ఏంటి, మన దగ్గర ఏదైనా ఒకటి కలిగి ఉన్నాము, మన దగ్గర ఉంది అని చెప్పడానికి అప్పుడు హావ్ యూజ్ చేసాము. అండ్ సింగులర్స్ కి వచ్చేసరికి హాస్ యూజ్ చేసాము, ప్లూరల్ కి వచ్చేస్తే హావ్ యూజ్ చేసాము. అండ్ హ్యాడ్ వచ్చేస్తే హ్యాడ్ అనేది మనం పాస్ట్ లో యూజ్ చేస్తాము, ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉండి, నా దగ్గర ఆల్రెడీ ఉంది అని చెప్పేటప్పుడు హ్యాడ్ గురించి మనం మాట్లాడతాము. సో ఈ హావ్, హ్యాస్ అండ్ హ్యాడ్ గురించి మనము ఎలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ తో, అండ్ దాని గురించి ఎప్పుడైనా సరే మనం మాట్లాడేటప్పుడు హ్యావ్ అంటే నీ దగ్గర ఉందా అంటే ఎస్ ఐ హ్యావ్ అని చెప్తూ ఉంటాం కదా. సో ఇలా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను నా ఫ్రెండ్ తో ప్రాక్టీస్ చేసి మళ్ళీ మీకు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యావ్ గురించి మీకు క్లియర్ గా అర్థం అవడానికి ఇప్పుడు లైవ్ లో మీకు నేను చూపిస్తాను. సో నా దగ్గర అయితే ఇప్పుడు ఒక పెన్ ఉంది, నీ దగ్గర పెన్ ఉంది అని చెప్పాలి అంటే ఐ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర ఒక పెన్ ఉంది. సో నాకు ఒక వాచ్ ఉంది, ఐ హ్యావ్ ఎ వాచ్, నా దగ్గర ఒక వాచ్ ఉంది. హ్యావ్ ఎలా యూజ్ చేయాలి? సో హ్యావ్ నా దగ్గర ఉంది అని చెప్పాలి అంటే హ్యావ్ యూజ్ చేసి మాట్లాడే, నా దగ్గర వాచ్ ఉంది అని నేను చెప్పాలి. ఐ హ్యావ్ ఎ వాచ్, నా దగ్గర వాచ్ ఉంది. నా దగ్గర పెన్ కూడా ఉంది, ఐ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర పెన్ ఉంది. సో ఇలా అనమాట, ఏదైనా సరే నా దగ్గర ఒక పెన్ ఉంది, నా దగ్గర ఒక వాచ్ ఉంది, ఐ హ్యావ్ ఎ డ్రెస్, నా దగ్గర ఒక డ్రెస్ ఉంది, ఐ హ్యావ్ ఎ క్లిప్, నాకు ఒక క్లిప్ ఉంది. సో ఇట్లాంటివి ఏదైనా సరే నా దగ్గర ఉంది అని చెప్పడానికి హ్యావ్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ హ్యాస్ వచ్చేసరికి, సో హ్యాస్ అంటే మనము సింగులర్స్ కి యూజ్ చేస్తాము. అంటే ఇప్పుడు ఇతను ఒక సింగులర్ పర్సన్, ఇతను ఒకతనే ఉన్నాడు కాబట్టి సో హీ హ్యాస్ ఏ పెన్, ఇతని దగ్గర ఒక పెన్. సో హ్యాస్ ఎప్పుడు యూజ్ చేస్తాము? సింగులర్స్ కి యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఒక పర్సన్ మాత్రమే ఉన్నాడు కాబట్టి సో ఇతని గురించి, ఇతని దగ్గర ఏమేమి ఉన్నాయో మనం చెప్పాలి అంటే హీ హ్యాస్ ఏ పెన్, ఇతని దగ్గర ఒక పెన్ ఉంది. అండ్ హీ హ్యాస్ ఏ వన్ రిమోట్, హీ హ్యాస్ ఏ రిమోట్, ఇతనికి ఒక రిమోట్ ఉంది. సో ఏదైనా హ్యాస్ ఎప్పుడు వస్తుంది, అర్థమైందా? సో సింగులర్స్ కి మాత్రం గురించి మాట్లాడాలంటే హ్యాస్. అండ్ నెక్స్ట్ హీ హ్యాస్ ఏ బుక్, ఇతని దగ్గర ఒక బుక్ ఉంది. సో ఇలా మనము హ్యాస్ అని వచ్చినా, హ్యావ్ అని వచ్చినా, మన దగ్గర ఉంది, మన దగ్గర ఉంది, ఏదైనా సరే మన దగ్గర ఉంది అని చెప్పడానికి మాత్రమే హ్యావ్ అండ్ హ్యాస్ యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా, హ్యావ్ హ్యాస్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాడ్, ప్రీవియస్ గా హ్యాడ్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ కి, ఐపీ యూదేషిట్ కి, అన్నింటికి మనం హ్యాడే యూజ్ చేస్తాము. సో అన్ని సబ్జెక్ట్స్ కి హ్యాడ్ యూజ్ చేస్తాం. బట్ ఒక గతంలో నా దగ్గర కార్ ఉండుండే, ఐ హ్యాడ్ ఏ కార్, నా దగ్గర గతంలో ఒక కార్ ఉండే అనమాట పాస్ట్ లో. సో ఇతని దగ్గర ఈ హ్యాడ్ ఏ బైక్, ఇతనికి గతంలో ఒక బైక్ ఉంది. సో హ్యాడ్ అంటే ఆల్రెడీ నా దగ్గర ఉండుంది అని చెప్పడానికి హ్యాడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఉంది అంటే ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఇప్పుడు ఉంది. గతంలో ఉండుంది అంటే ఐ హ్యాడ్ ఏ కార్, ఐ హ్యాడ్ ఏ బైక్, ఐ హ్యాడ్ ఏ ప్లాట్, ఐ హ్యాడ్ ఏ గోల్డ్. సో అనమాట ఆల్రెడీ గతంలో ఉంది అని చెప్పాలంటే హ్యాడ్. ఇప్పుడు మనము ఈ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ మీద తెలుగులో క్వశ్చన్స్ అడితే ఇంగ్లీష్ లో మనం ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దాం. I have a car. నీ దగ్గర మొబైల్ ఉంది. I have a mobile. నీ దగ్గర మొబైల్ ఉందా? Do you have a mobile? నీ దగ్గర మొబైల్ లేదా? Don't you have a mobile? నీ దగ్గర బుక్ ఉందా? Do you have a book? నీ దగ్గర బుక్ లేదా? Don't you have a book? ఆమె దగ్గర బుక్ ఉంది. She has a book. ఆమె దగ్గర బుక్ ఉందా? Does she have a book? ఆమె దగ్గర బుక్ లేదా? Doesn't she have a book? ఆమె దగ్గర బుక్ ఉంది. అతని has a book. అతని దగ్గర బుక్ ఉందా? Does he have a book? అతని దగ్గర బుక్ లేదా? Doesn't he have a book? నీ దగ్గర మొబైల్ ఉందా? Do you have mobile? నీ దగ్గర కార్ ఉంది. They have a car. వారికి ఒక కార్ ఉందా? Do they have a car? వారికి కార్ లేదా? Don't they have a car? వారిలో ఒక కార్ ఉంది. I had a car. నా గతంలో కార్ ఉందా? Did I have a car? నా గతంలో కార్ లేదా? Didn't I have a car? నీకు ఒక కార్ ఉంది గతంలో. Do you have a car? నీ గతంలో కార్ ఉందా? Did you have a car? నీ గతంలో కార్ లేదా? Didn't you have a car? ఆమె గతంలో కార్ ఉంది. She had a car. ఆమె గతంలో కార్ ఉందా? Did he have a car? అతని గతంలో కార్ లేదా? Did he have a car? వారి గతంలో కార్ ఉంది. They had a car. వారి గతంలో కార్ ఉందా? Did they have a car? వారి గతంలో కార్ లేదా? Did they have a car? వారి కార్ ఉంది. They had a car. మన కార్ ఉంది. We had a car. మనకి గతంలో కార్ ఉందా? Did we have a car? మన గతంలో కార్ లేదా? Didn't we have a car? మనకు ఒక ఇల్లు ఉందా గతంలో? Did we have a house? మన గతంలో ఇల్లు లేదా? Didn't we have a house? లేదా? Why don't you have laptop?
అమెకి ల్యాప్‌టాప్ ఉంది షి హస్ ఎ ల్యాప్‌టాప్ అమెకి ల్యాప్‌టాప్ ఉందా డస్ షి హావ్ ఎ ల్యాప్‌టాప్ అమెకి ల్యాప్‌టాప్ లేదా డజంట్ షి హావ్ ఎ ల్యాప్‌టాప్ నాకు ఇల్లు ఉంది ఐ హావ్ ఎ హౌస్ నాకు ఇల్లు లేదా డోంట్ వి హావ్ ఎ హౌస్ అమెకి ఇల్లు లేదా డజంట్ షి హావ్ ఎ హౌస్ అతనికి ఇల్లు లేదా డజంట్ హి హావ్ ఎ హౌస్ ఇల్లు లేదా హావ్ హస్ అండ్ హాడ్ మీద మీ ప్రాక్టీస్ చేసిన విధానం మీకు కనుక నచ్చినట్లయితే ఆ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీ లైక్ మీ కామెంట్ మీరు ఇచ్చే కామెంట్ అండ్ లైక్ లోనే మేము ఎలా ప్రాక్టీస్ చేసాము ఏంటి అనేది మాకు తెలుస్తుంది సో నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ